హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెంట్స్ ఐఏఎస్ అకాడమీ ఇవాళ మనం అక్టోబర్ పదహైదవ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సబ్జెక్ట్కి ఎలా లింక్ చేసుకుంటాం క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అన్నటువంటిది చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి ఇండియా మరియు కెనడా రిలేషన్స్ గురించి దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము మరి మనం గమనిస్తే ఖలిస్తాన్ మూమెంట్కి సంబంధించి ఎప్పుడైతే నిజ్జర్ హత్య కేసు అన్నటువంటిది జరిగిందో దీంతో మన భారతదేశానికి సంబంధం ఉంది అన్నట్టుగా కెనడా ఆరోపించటం లాస్ట్ ఇయర్ చనిపోయారనమాట హర్దీప్ సింగ్ నిజర్ మరి ఇతను చనిపోయిన తర్వాత మన భారతదేశ హస్తం ఇందులో ఉంది అన్నట్టుగా కెనడా వాదించటం మనము ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పినా కూడా వెనకపోవటం ఇలాంటి ఇష్యూస్ అన్నీ రేజ్ అవుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అది ఇంకొంచెం వర్స్ట్ అయింది మన భారతదేశం ఆరుగురు కెనడియన్ డిప్లొమాట్స్ని ఎక్స్పెల్ చేయటం జరిగింది అంతేకాదు మన హై కమిషనర్ ఎవరైతే కెనడాకి సంబంధించి ఉన్నారో ఆయన్ని మనం వెనక్కి పిలిపించడం జరిగిందనమాట మరి ఇంత దీనికి కారణమైనటువంటి ఖలిస్తాన్ అన్నటువంటిది ఇప్పుడు మరి చాలా న్యూస్లో ఉంది అసలు ఏంటి ఖలిస్తాన్ అన్నటువంటిది ఖలిస్తానీ మూమెంట్ అన్నటువంటిది ఏంటి ఏమైంది అన్నటువంటిది మనం చూస్తే పంజాబ్ మన భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళు ఏం చేశారు అంటే మాకు ఒక సపరేట్ స్టేట్ అన్నటువంటిది ఉండాలి మేము ఇండియా నుంచి సపరేట్ అవుతాము ఒక ఇండిపెండెంట్ సిక్స్ స్టేట్ అన్నటువంటిది మేము ఫామ్ చేసుకుంటాము దాని పేరే ఖలిస్తాన్ అన్నట్టుగా చెప్పటం జరిగింది సో ఈ ఖలిస్తానీ సపరేటిస్ట్ మూమెంట్ అన్నటువంటిది ఇండియాకి కెనడాకి మధ్య ఒక సోర్స్ ఆఫ్ టెన్షన్గా ఎప్పటి నుంచో ఉంది ఎందుకని అంటే కెనడాలో మన మన భారతదేశానికి సంబంధించినటువంటి సిక్కులు చాలామంది అక్కడ ఉన్నారు సో అక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో మన భారతదేశ సిక్కులు చాలా ఇంపార్టెంట్ మరి ఆ నేపథ్యంలోనే ఏమైంది కెనడా కూడా అక్కడ సిక్కులకు సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇస్తుంది అందుకే హర్దీప్ సింగ్ నిజర్ కిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇండియా అలాగే కెనడా రిలేషన్స్ అన్నటువంటివి చాలా దారుణంగా పడిపోయాయి ఈ నేపథ్యంలో మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీ సమ్మిట్ అన్నటువంటి జరిగింది ఓన్లీ ఆ జీ ట్వంటీ సమ్మిట్ సైడ్ లైన్స్లోనే వీళ్ళ ఇద్దరు దేశాధినేతలు కూడా మాట్లాడుకున్నారనమాట అలాగే రెండు దేశాల మధ్య ట్రేడ్ నెగోషియేషన్స్ అన్నటువంటివి అప్పటికే జరుగుతూ ఉన్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి అవి కూడా అలా పాజ్ అయ్యాయి అనమాట అలాగే రెండు దేశాలు ఇండియా అలాగే కెనడా కూడా సీనియర్ డిప్లొమాట్స్ని ఎక్స్పెల్ చేయటం ఇండియా ఇప్పుడు మనం చూస్తే మన దేశంలో డిప్లొమాట్స్ని తగ్గించండి అన్నట్టుగా కెనడాని ఆర్డర్ చేయటం వీసాకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నటువంటివి వచ్చాయి చాలా రోజులు రెండు దేశాలు కూడా వీసాస్ ఇవ్వలేదనమాట సస్పెండ్ చేయటం జరిగింది ఇది మాత్రమే కాదు ఇక్కడ ఫైవ్ ఐస్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫైవ్ ఐస్ అలాగే యుఎస్ రోల్ అన్నటువంటిది కూడా దీనికి సంబంధించి మనం చూడాలి ఏంటి ఫైవ్ ఐస్ అన్నటువంటిది ఫైవ్ ఐస్ అన్నటువంటిది ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ అనమాట ఐదు దేశాల మధ్య అందుకే ఫైవ్ ఐస్ అంటున్నారు ఏంటి ఐదు దేశాలు ఆబ్వియస్లీ ఇందులో యుఎస్ అన్నటువంటిది ఉంది ఇది కాకుండా ఆస్ట్రేలియా అలాగే కెనడా ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ న్యూజిలాండ్ అలాగే యూకే ఈ ఐదు దేశాలతో ఉన్నటువంటి ఈ ఫైవ్ ఐస్ అన్నటువంటి ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది అనిందనమాట భారతదేశానికి సంబంధించినటువంటి పర్సన్స్ భారతదేశ ప్రమేయం అన్నటువంటిది ఇందులో ఉంది అన్నట్టుగా చెప్పటం వల్ల ఇష్యూస్ అన్నీ వచ్చాయి అలాగే మన ఇండియా ఏమంటుంది రెండు దేశాలకు ఆల్రెడీ డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా డెటీరేట్ అయిపోతూ వస్తూనే ఉన్నాయి కాకపోతే ఈ అన్సబ్స్టాన్షియేటెడ్ అల అలిగేషన్స్ ఏవైతే పెట్టారో అది కరెక్ట్ కాదు ఇది ఖలిస్తానీ టెర్రరిస్టు ఎక్స్ట్రీమిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేయొచ్చు సో దానివల్ల ఇండియా యొక్క సావర్నిటీకి టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి థ్రెట్ అన్నటువంటిది ఉంటుంది అన్నట్టుగా మన భారతదేశ వాదన అందుకే ఖలిస్తాని ఇష్యూని అడ్రస్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది డిప్లొమాటిక్గా రెండు దేశాలు మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి కూడా మనం చూస్తే ఇండియా అలాగే కెనడా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సెపా అగ్రిమెంట్కి సంబంధించి కూడా రెండు దేశాల టాక్స్ అనేవి నడుస్తున్నాయి అవి మధ్యలోనే ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మనము ఆంబిషియస్ ఈ స్మార్ట్ సిటీస్ ఇనిషియేటివ్ ఏదైతే తీసుకున్నామో దాని ద్వారా ఇండియా అన్నటువంటిది కెనేడియన్ బిజినెసెస్కి కూడా ఆపర్చునిటీస్ ఇస్తుంది సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి పొటెన్షియల్ ఏరియాస్లో కొలాబరేషన్ అన్నటువంటిది ఇంపార్టెంట్ స్ట్రాటజీ కోఆపరేషన్ అవసరం ఇండో పసిఫిక్ రీజియన్లో మనము ఫ్రీగా ఓపెన్గా ఆ రీజియన్ని ట్రేడ్కి సంబంధించి ఉంచాలి అన్న అలాగే ఇప్పుడు చాలా ఎన్వారాన్మెంటల్ కొలాబరేషన్స్లో అంటే క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి అనుకున్నాం అన్ని దేశాలు కలిసి దాంట్లో కూడా ఏమైనా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ చేపట్టాలి అన్నా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగాలి అన్నా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి అన్నా మన దేశాలు అన్నటువంటివి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇండియాలోనూ కెనడాలోనూ చాలామంది పీపుల్ ఉన్నారు సో కల్చరల్ ఎక్స్చేంజ్ అన్నటువంటిది ఉంది ఎడ్యుకేషన్ అన్నటువంటిది అక్కడ ఎంతోమంది చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో పీపుల్ టు పీపుల్ బంధాలని కూడా మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీగా ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా సెకండ్ లార్జెస్ట్ మిలిటరీగా ఇండియా ఇప్పటికీ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మంచి పార్ట్నర్గా ఉంది కాబట్టి ఇండియా కెనడా రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది దీనికి రెండు దేశాలు కూడా కమిట్మెంట్ని చూపించాలి ఆ ఎఫర్ట్స్ని పెట్టాల్సిన అవసరం అన్నటువంటిది ఉంటుంది సో ఈ నేపథ్యంలో మనకి ఖలిస్తాన్ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం అన్నటువంటిది ఉంది అలాగే డిప్లొమాటిక్ రిలేషన్స్ కావచ్చు అలాగే మన భారతదేశ ఫారిన్ పాలసీ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇన్కాయస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటాము ఇది స్వెల్ వేవ్స్కి అగెనెస్ట్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది మరి దీన్ని మనం జాగ్రఫీలో చదువుకుంటాం మరి ఏంటి అసలు స్వెల్ వేవ్స్ అన్నటువంటిది ఇన్కాయిస్ ఎందుకు వార్నింగ్ ఇచ్చింది అంటే ఇది ఇందాకే అనుకున్న మోషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ని అందించేటటువంటి సెంటర్ అన్నట్టుగా అంటే ఇది ఓషన్కి రిలేటెడ్ స్వెల్ వేవ్స్ అన్నటువంటిది అని అర్థమవుతుందా సో ఇప్పుడు స్వెల్ వేవ్స్ అన్నటువంటివి ఏంటి అంటే ఇవి సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ అనమాట సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ ఓషన్ మీద ఇవి వస్తాయన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ ఎక్కువ కాలం ఇవి ఉండవు ఓన్లీ కొంత టైం వరకు మాత్రమే కొంత విండ్ ద్వారా ఇది జనరేట్ అయ్యి కొంత డిస్టెన్స్ మాత్రమే అన్నమాట సో ఈ వేవ్స్ అన్నటువంటివి ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వస్తాయి సో వీటినే స్వెల్ వేవ్స్ అని పిలుస్తూ ఉంటారు అలాగే కళ్ళ కడల్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఎలాంటి ప్రామినెంట్ వార్నింగ్స్ అన్నటువంటివి ఉండవు లోకల్ విండ్స్లో పెద్ద చేంజెస్ కూడా కనిపించవు కానీ ఈ వేవ్స్ అన్నటువంటివి వస్తాయి దానివల్ల అప్పుడప్పుడు ఫ్లడ్స్ కూడా రావచ్చు సో సర్ఫేస్ గ్రావిటీ వేవ్స్ అనమాట ఇవి ఓపెన్ ఓషన్స్ సీస్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి నార్మల్గా లోకల్ విండ్స్ వల్ల వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయా అలా కాకుండా ఈ స్వెల్స్ అన్నటువంటివి ఏంటి అంటే ఇంకొంచెం స్మూతర్గా రెగ్యులర్ అపియరెన్స్తో పెద్ద వేవ్ లెంత్తో అంటే పెద్ద వేవ్ లెంత్తో ఇవి చాలా స్మూత్గా వస్తూ ఉంటాయి అన్నమాట సో వి వివిధ రకాల వెదర్ సిస్టమ్స్ వల్ల ఇవి ఆరిజినేట్ అయ్యి వస్తూ ఉంటాయి సో అవి అర్జన్ అయిన తర్వాత దాదాపు థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవి ట్రావెల్ చేయగలవు తన ఎనర్జీని ఎక్కువ దూరం వరకు అవి క్యారీ చేయగలవు అనమాట సో అవి ఎలాగా స్టార్ట్ అవుతాయి దీని ఫార్మేషన్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది అంటే ఓషన్ సర్ఫేస్ మీద విండ్ అన్నటువంటిది బ్లో అవుతూ ఉంటుందా సో ఆ నేపథ్యంలో విండ్ అన్నటువంటిది ఈ వేవ్స్ని క్యారీ చేయటానికి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ వేవ్స్ అన్నటువంటివి విండ్ కంటిన్యూ అయ్యే కొద్దీ లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా అది రావటానికి ఉపయోగపడుతుంది సో అది ఏమవుతుంది అక్కడ ఒక విండ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ వేవ్స్ అన్నటువంటివి ముందుకు వస్తూ ఉంటాయి సో స్మూత్గా ఎక్కువ వేవ్ లెంత్తో ఎక్కువ స్పీడ్తో అవి ముందుకు వెళ్తూ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఏమవుతుంది ఈ లాంగ్ పీరియడ్ వేవ్స్ ఏవైతే ఉంటుందో అవి ట్రావెల్ చేస్తూ చేస్తూ వచ్చి ఆ ఏరియా ఏదైతే మనకి లాస్ట్లో ఉంటుందో ఆ ఏరియాలోకి వచ్చేసరికి అలాగ వచ్చేస్తాయి సో ఎంటైర్ ఓషన్ బేసిన్స్ ఏవైతే ఉంటాయో డిస్టెన్స్ షోర్స్ నుంచి ఇవి ట్రావెల్ చేస్తూ వస్తాయి అందుకే స్వెల్ వేవ్స్ అని పిలుస్తాం సో వీటికి గుర్తుంచుకోవాలి క్యారెక్టరిస్టిక్స్ ఏమై ఏమేమి ఉంటాయి అంటే ఒకటి లాంగ్ వేవ్ లెంత్ అన్నటువంటిది ఉంటుంది వేవ్ లెంత్ లాంగ్ ఉంటుంది అంటే ఒక వంద మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల వేవ్ లెంత్ అన్నటువంటిది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా ఉంటుందన్నమాట అలాగే స్పీడ్ అన్నటువంటిది కూడా హై స్పీడ్ అన్నటువంటిది ఉంటుంది ఎంటైర్ ఓషన్ బేసిన్స్ని కూడా ఇది క్రాస్ చేసుకుని అవి స్వెల్ అవుతాయి కాబట్టి మూడవది అపియరెన్స్ అపియరెన్స్ అన్నటువంటిది చాలా స్మూత్గా కనపడుతుంది అలాగే వీటికి ఎనర్జీ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ ఆరిజిన్ ప్లేస్ నుంచి కోస్ట్ లైన్ని కూడా ఇంపాక్ట్ చేయగలిగినటువంటి ఎనర్జీ అన్నటువంటిది వీటికి ఉంటుంది కాబట్టి వీటిని స్వెల్ వేవ్స్ అని పిలుస్తారు సో ఈ వీటి ద్వారా కోస్టల్ ఎరోజన్ అన్నటువంటిది వస్తుంది నేవిగేషన్కి మన సేఫ్టీకి మనకి ఇబ్బందులు అన్నటువంటివి వస్తాయి ఎనర్జీ జనరేషన్కి అంటే ఏంటి మనం రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్కి సంబంధించి రీసెర్చ్ అది చేస్తూ ఉంటామా అలాంటి టైంలో మనకి నేచర్ సరిగ్గా లేదు అంటే అది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి కూడా కొంత ఇబ్బందులకి గురి చేస్తుంది నార్మల్గా ఎలా ఉంటుంది వేవ్స్ అన్నటువంటివి ఇలా 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 ఉంటాయా కానీ ఇవి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట సో లాంగ్ వేవ్ లెన్స్ అన్నటువంటివి వీటికి ఉంటాయి సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే చూడండి ఈ కేరళ కావచ్చు సౌత్ తమిళనాడు కావచ్చు పుదుచ్చేరి కావచ్చు లక్షద్వీప్ కావచ్చు వీటిలో బీచెస్ కానీ ఆ నియర్ షోర్ వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టద్దు ఎందుకు అంటే ఈ స్వెల్ వేవ్స్ అన్నటువంటి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇన్క్వాయిస్ వార్నింగ్స్ ఇష్యూ చేసింది దీనికి సంబంధించి జాగ్రఫీలో అసలు స్వెల్ వేవ్స్ అంటే ఏంటి వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి అన్నట్టుగా మనకు ప్రిలిమ్స్లో అడగచ్చు అనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి గవర్నెన్స్కి సంబంధించి ఈ టాపిక్ని మనం చదువుకుంటాం మణిపూర్ వైలెన్స్ చాలాసార్లు చదువుకునే ఉంటాం ఆల్రెడీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూర్లో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి వైలెన్స్కి రీజన్ ఏంటి అనేసి చూస్తే అక్కడ ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ అయినటువంటి మెయిటీ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ మెయిటీస్ మాకు షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ కావాలి అనేసి అడగటం ఆ నేపథ్యంలో అక్కడి కోర్టు ఒకసారి చూడండి అన్నట్టుగా చెప్పటం ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కుకీ జోమీ తెగకి నాగా కమ్యూనిటీకి మైటీస్కి మధ్య విభేదాలు అన్నటువంటి వచ్చాయి ఆ అల్లర్లలో చాలామంది చనిపోయారు కూడా మరి ఈ నేపథ్యంలో ఒక్కసారి మనము మణిపూర్ మణిపూర్ యొక్క ఎథ్నిక్ కంపోజిషన్ ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం చూస్తే ఈ స్టేట్ ఒక ఫుట్బాల్ స్టేడియం లాగా కనపడుతూ ఉంటుంది అంటే మధ్యలో ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది ఉంటుందన్నమాట ఇంఫాల్ వ్యాలీ ఆ చుట్టూ మనకి ఒక ప్లేఫీల్డ్ లాగా ఏదైతే ఉంటుందో ఆ చుట్టూ మనకి హిల్స్ అన్నటువంటివి ఉంటాయి సో ఈ వ్యాలీ అన్నటువంటిది మొత్తం ల్యాండ్ మాస్లో టెన్ పర్సెంట్ ఉంటుంది ఇదేమో నైంటీ పర్సెంట్ ఉంటుంది కానీ ఈ టెన్ పర్సెంట్లోకి వచ్చేసరికి నాన్ ట్రైబల్స్ అయినటువంటి మెయిటీస్ ఎక్కువ మంది ఉంటారు అంతేకాదు మొత్తం పాపులేషన్కి సంబంధించి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నటువంటిది ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్లో మైటీస్ కమ్యూనిటీలోనే ఉంది అంతేకాదు మొత్తం స్టేట్లో సిక్స్టీ ఎమ్మెల్యేస్ ఉంటే అందులో ఫార్టీ ఈ మైటీస్ నుంచే ఉన్నారనమాట సో మిగతా ఇరవై మాత్రమే మిగతా వాళ్ళ మిగతా హిల్స్ నుంచి ఉన్నారు మరి హిల్స్లో నైంటీ పర్సెంట్ జాగ్రఫికల్ ఏరియా అన్నటువంటిది ఉంది అంతేకాదు థర్టీ ఫైవ్ పర్సెంట్ పైగా రికగ్నైజ్డ్ ట్రైబ్స్ అన్నటువంటి అక్కడ ఉన్నారు కానీ ఇరవై శాతం ఎమ్మెల్యేస్ని మా కేవలం ఇరవై ఎమ్మెల్యేస్ని మాత్రమే ఈ ట్రైబ్స్ అన్నటువంటి వాళ్ళు కలిగి ఉన్నారు అంతేకాదు ఇక్కడ గమనించాలి మెయిటీస్ ఏమో హిందూస్ కొంతమంది మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు బట్ ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ అనమాట సో ఈ క్రిస్టియన్స్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్టీ త్రీ రికగ్నైజ్డ్ ట్రైబ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళలో ఎనీ నాగా ట్రైబ్ అని ఎనీ కుకీ ట్రైబ్ అనేసి వీళ్ళని పిలుస్తూ ఉంటాం మొత్తం మేజర్లీ క్రిస్టియన్స్ ఉంటారు అయితే ఇప్పుడు మైటీ ఎందుకు మరి ఎస్టీ స్టేటస్ అడుగుతోంది మొత్తం ఉన్న అరవై ఎమ్మెల్యేస్లో నలభై ఎమ్మెల్యేస్ని కలిగి ఉన్నారు అరవై నాలుగు శాతం పాపులేషన్ మెజారిటీ ఉన్నారు అలాగే పది శాతం ల్యాండ్ మార్క్స్లో ఉన్నారు మరి వీళ్ళెందుకు ఎస్టీ స్టేటస్ని అడుగుతూ ఉన్నారు అంటే రెండు వేల పన్నెండులో ఇది స్టార్ట్ అయిందనమాట మైటీస్ మనం చూస్తే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈ స్టేట్ అన్నటువంటిది మన భారతదేశంలో కలవక ముందు వాళ్ళు ట్రైబ్గానే ఉండేవాళ్ళు సో ఆ ట్రైబ్ కేటగిరీ ఏదైతే మమ్మల్ని ఉంచారో మళ్ళీ మాకు అది ఇవ్వండి సో అవుట్సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మాకు కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అన్నటువంటివి కావాలి కాబట్టి మాకు ట్రైబల్ స్టేటస్ అన్నటువంటిది కావాలి అన్నట్టుగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి మిగతా వాళ్ళు ఎందుకు వద్దంటూ ఉన్నారు అంటే మైటీస్ ఆల్రెడీ డెమోగ్రఫిక్గాను అలాగే పొలిటికల్ అడ్వాంటేజ్ కలిగి ఉన్నారు అకాడమికల్ అడ్వాంటేజే కలిగి ఉన్నారు ఇప్పుడు కనుక మైటీస్కి ఎస్టీ స్టేటస్ ఇస్తే మాకున్నటువంటి ఆ కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేము కోల్పోతాము అంతేకాదు ఇప్పుడు వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఆ ఏదైతే హిల్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఉంటుందో దాన్ని అక్వైర్ చేసుకోగలరు దానివల్ల ట్రైబల్స్ని పంపించేస్తారు అన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరి భయం అన్నమాట అంతేకాదు ఈ మైత్రీ లాంగ్వేజ్ పీపుల్ వాళ్ళ యొక్క ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని ఎయిత్ షెడ్యూల్ ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎయిత్ షెడ్యూల్లో ట్వంటీ టూ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అన్నటువంటి ఉన్నాయి కదా అందులో మైత్రీ లాంగ్వేజ్ అన్నటువంటిది కూడా ఉంది సో చాలామంది అందులో ఎస్సీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్తో బెనిఫిట్ పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో వీళ్ళకెందుకు అనేసి గొడవ అనమాట ఇవ్వద్దు అనేసి వీళ్ళు ఇవ్వాలి అనేసి వీళ్ళు ఆ గొడవలో చాలామంది చనిపోయారు సో దాని తర్వాత అక్కడ పీస్ని స్టెబిలిటీని తీసుకురావటానికి ఆ అండ్రెస్ని తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు అన్నటువంటివి జరిగాయి ఇప్పుడు చూడండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ని మీటింగ్కి ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్వైట్ చేసిందనమాట ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ని మనం చదువుకుంటున్నాం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటాము మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్సీఓ మీటింగ్కి పాకిస్తాన్కి విజిట్కి ఉన్నారు మనం చూస్తే రెండు వేల పదహైదవ సంవత్సరం నుంచి మన ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆ దేశానికి వెళ్ళటం అన్నటువంటిది ఇదే మొదటిసారి మరి మనం గమనిస్తే ఇక్కడ రెండు దేశాధినేతలు కూడా ఎలాంటి సైడ్ లైన్స్ మీటింగ్స్ అన్నటువంటివి తీసుకోవట్లేదు సో ఎస్సీఓ మీటింగ్ ఎస్సీఓ సమ్మిట్ అన్నటువంటిది ఎస్సీఓలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి ఎస్ఈఓ అన్నటువంటిది అసలు ఎప్పుడు ఫామ్ అయింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో షాంఘై ఫైవ్ అన్నట్టుగా స్టార్ట్ అయిందనమాట అయితే దాని తర్వాత రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఎస్ఈఓ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయింది షాంఘై అన్నటువంటిది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సో అందులో ఫస్ట్లో నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఫైవ్ కంట్రీస్ ఉండేవి టూ థౌజండ్ వన్ కల్లా వచ్చేసరికి తర్వాత పది దేశాలు వచ్చేసాయి సో ఇండియా ఇరాన్ కజకిస్తాన్ చైనా కిర్జిస్తాన్ పాకిస్తాన్ రష్యా తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇలా అనమాట రెండు దేశాలకేమో అబ్జర్వర్ స్టేటస్ ఉంది అవి ఏంటి ఒకటి ఆఫ్ఘనిస్తాన్ రెండు మంగోలియా అయితే ఇందులోకి వచ్చేసరికి మన ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఏ సంవత్సరంలో చేరింది అంటే సభ్యత్వం ఏ సంవత్సరంలో వచ్చింది అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మనకి మెంబర్షిప్ని ఇవ్వటం జరిగింది సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మరి లాస్ట్ అంటే టెన్త్ కంట్రీ ఏంటి ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అంటే బెలారస్ బెలారస్ అన్నటువంటిది చేరటంతో టెన్ కంట్రీస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నట్లు అనమాట మరి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏషియాలో అందులోనూ ఎస్పెషల్లీ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ని సెక్యూరిటీ ఇష్యూస్ని అడ్రస్ చేయటం అన్నమాట సో కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి అందులో ఈ ఎస్ఈవో అన్నటువంటిది కూడా ఒకటి మనం చూస్తే మొత్తం వరల్డ్ పాపులేషన్లో నలభై శాతానికి ఈ ఎస్ఈవో అన్నటువంటిది మూలంగా ఉంది అంతేకాదు జీడిపిలో దాదాపు ఇరవై మూడు ట్రిలియన్ డాలర్లు కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తుంది అలాగే రీజనల్ కోఆపరేషన్ని ముందుకు తీసుకెళ్లడానికి కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ని ముందుకు తీసుకెళ్లటానికి కూడా ఈ యొక్క ఎస్సిఓ అన్నటువంటిది ఉపయోగపడుతుంది మరి ఈ నేపథ్యంలో మన భారతదేశానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఒకటి చైనా అన్నటువంటిది రెండవది వచ్చేసరికి పాకిస్తాన్తో రిలేషన్స్ అన్నటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పటి నుంచో టెర్రరిజంని పెంచి పోషిస్తున్నటువంటి దేశం అలాంటి దేశం దగ్గరికి వెళ్ళి కౌంటర్ టెర్రరిజం గురించి ఏం మాట్లాడగలము అన్నటువంటిది మన భారతదేశం సో ఇప్పుడు ఒకటి గమనించాలి ఏషియాలో సెక్యూరిటీ ఛాలెంజెస్ని అడ్రస్ చేయటంలో ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క రోల్ ఏంటి అలాగే ఏషియాలో రీజనల్ స్టెబిలిటీని పెంపొందించడానికి ఎలా ఈ ఎస్ఈఓ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనకి క్వశ్చన్ అడగచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి దీన్ని డిఫెన్స్ కింద మనం చదువుకుంటాము ఇండియన్ నేవీ సెకండ్ విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయబోతోంది అంటే ఏంటి ఏంటి విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అనేసి అంటాం సో ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఎక్కడా తెలంగాణలో ఉన్నటువంటి దామగుండం అన్నటువంటి ప్లేస్ లో అనమాట సో దీని ద్వారా ఎక్కడ ఉంది ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది సో ఇది రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ అవ్వబోతుంది అనేసి అంచనా సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అసలు విఎల్ఎఫ్ స్టేషన్ అంటున్నాం వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ అనేసి సో ఇది మన నేవీకి చాలా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ షిప్స్ కావచ్చు లేదంటే సబ్మరైన్స్ అన్నటువంటివి కావచ్చు వీటిలో కమ్యూనికేషన్ పర్పస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఒక కొత్త ట్రాన్స్మిషన్ స్టేటస్ రా స్టేషన్ అన్నటువంటిది రావటం వల్ల చాలా స్ట్రాటజిక్గా నేవీకి ఇది ఉపయోగపడుతుంది సో ఇక్కడ సెలెక్టెడ్ సైట్ వచ్చేసరికి ఈ విఎల్ఎఫ్ సెంటర్ వచ్చేసరికి వికారాబాద్లో ఉన్నటువంటి దామగుండం ఫారెస్ట్ ఏరియాలో ఏర్పాటు ఉన్నారు ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి విశాఖపట్నంకి సంబంధించి ఈస్టర్న్ నైవల్ కమాండ్ అన్నటువంటిది ఉందా అది ఐడెంటిఫై చేసిందనమాట తెలంగాణ అన్నటువంటిది సూటబుల్ స్టేషన్ ఈ రేడార్కి సంబంధించి అన్నట్టుగా మరి ఫస్ట్ది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రేడార్ స్టేషన్ ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రేడార్ స్టేషన్ అంటే చెప్పండి ఎక్కడ ఉంది అనేసి ఈ పేరు ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది తమిళనాడు తమిళనాడులో ఉన్నటువంటి తిరునెల్వేలు ఇన్ని ఏర్పాటు చేయటం జరిగింది నైన్టీన్ నైన్టీ నుంచి కూడా ఇది ఆపరేషనల్గా ఉందన్నమాట అయితే ఇప్పుడు ప్రాజెక్ట్లో ఏంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అంటే ఈ ప్రాజెక్ట్ కోసం అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్స్ని ఇవ్వాల్సి వస్తుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రీలోకేట్ అవ్వాల్సి వస్తుంది మరి ఆ నేపథ్యంలోనే ఇబ్బందులు అన్నటువంటి వస్తూ ఉన్నాయి సో మనకి ఎగ్జామ్లో ఫస్ట్ విఎల్ఎఫ్ స్టేషన్ కమ్యూనికేషన్ స్టేషన్ స్టేషన్ని ఎక్కడ నెలకొల్పారు అన్నటువంటిది అడగచ్చు లేదా ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అన్నట్టుగా చూడొచ్చు అలాగే విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేటస్ స్టేషన్ యొక్క పర్పస్ ఏంటి అన్నట్టుగా ఒక లైన్ అడగచ్చు లేదా సెకండ్ విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేటస్ని స్టేషన్ని నెలకొల్పటానికి తెలంగాణను ఎంపిక చేశారు మరి దామగుండం ఫారెస్ట్ ఏరియాలో దీన్ని నెలకొల్పాలి అంటే అక్కడ నుంచి చాలా వ్యతిరేకత అన్నటువంటిది వస్తుంది సో మరి ఏం చేయాలి ఆల్టర్నేటివ్ ఏంటి అని అడిగారు అనుకోండి అప్పుడు ఏం రాస్తారు అన్నటువంటిది ఆలోచించండి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం వార్ క్రైమ్స్ అన్నటువంటి టాపిక్ గురించి ఇక్కడ చదువుకోబోతున్నాం ఏమైంది ఇక్కడ అంటే ఇజ్రాయెల్ అన్నటువంటిది లెబనాన్లో ఉన్నటువంటి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంటుందా వాళ్ళ మీద దాడులు చేయటం జరిగింది మరి ఆ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ ఏమనింది ఇలా యుఎన్ పీస్ కీపర్స్కి అగనెస్ట్గా అటాక్స్ చేస్తే ఇది వార్ క్రైమ్కి దారి తీస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది మరి ఈ నేపథ్యంలో అసలు వార్ క్రైమ్స్ అంటే ఏంటి మనకి ఎక్కడైనా ఒక కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది జరుగుతూ ఉంది అంటే ఆ కాన్ఫ్లిక్ట్లో హ్యుమానిటేరియన్ లాస్ అన్నటువంటివి ఉంటాయి సో హ్యుమానిటేరియన్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని వైలేట్ చేయకూడదు ఒకవేళ ఆ చట్టాలని కనుక వైలేట్ చేస్తే ఆ సీరియస్ వైలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటినే వార్ క్రైమ్స్ అనేసి పిలుస్తూ ఉంటారు మనకి నైన్టీన్ ఫార్టీ నైన్లో జెనీవా కన్వెన్షన్స్ అన్నటువంటివి జరిగాయి సో ఆ జెనివా కన్వెన్షన్లో భాగంగా ఈ యొక్క డెఫినేషన్ని తీసుకురావటం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే ఆ ఇండివిజ్యువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ స్టేట్ లేదంటే ఆ మిలిటరీ యాక్షన్స్కి అగెనెస్ట్గా వాళ్ళే లయబుల్ అవుతారనమాట సో ఇక్కడ హోస్టేజెస్ కావచ్చు విల్ఫుల్గా కిల్లింగ్స్ చేపట్టిన టార్చర్ చేసిన ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అన్నటువంటిది ప్రిజనర్స్కి ఇచ్చిన చిల్డ్రన్ని ఫైట్ చేయాలి అనేసి ఫోర్స్ చేసిన ఇలాంటివన్నీ కూడా వార్ క్రైమ్స్ కిందకే వస్తాయి మరి జెనీవా కన్వెన్షన్స్ ఏంటి నైన్టీన్ ఫార్టీ నైన్లో అంటే ఇందులోకి వచ్చేసరికి సివిలియన్స్ ఎవరైతే ఉంటారో ఆ సివిలియన్స్ అలాగే మెడిక్స్ మెడికోస్ అంటామా వాళ్ళు అలాగే ఎయిడ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎయిడ్ వర్కర్స్ కావచ్చు అంటే వీళ్ళని ఫైట్స్లోకి తీసుకోకూడదు అంతేకాదు ఎవరైనా దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్న సిక్ పీపుల్ ఉన్నా లేదు ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉంటారు కదా వీళ్ళు ఫైట్ చేయకూడదు అంటే ఫైట్ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అన్నట్టుగా ఈ యొక్క జెనీవా కన్వెన్షన్ అన్నటువంటి చెప్తోంది మరి ఇందులోకి వచ్చేసరికి మొత్తం ఈ జెనీవా కన్వెన్షన్స్లో నాలుగు ఉంటాయి అందులో ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే ఈ సిక్స్ సోల్జర్స్ ఊండెడ్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో ల్యాండ్ మీద వాళ్ళకి సంబంధించి ప్రొటెక్ట్ చేస్తుంది మరి మనం గమనిస్తే అప్పట్లో వర్తమాన్ అభినందన్ వర్తమాన్ ఈయన పాకిస్తాన్లో ల్యాండ్ అయినప్పుడు ఆ కేసులో మనం జెనీవా కన్వెన్షన్ని యూస్ చేసుకునే అతన్ని ఇక్కడికి రప్పించాం గుర్తుందా సో అది ఒకటి రెండవది వచ్చేసరికి సెకండ్ జెనీవా కన్వెన్షన్ ఇందులోకి వచ్చేసరికి సీలో ఎవరైతే వార్ టైంలో సీలో మిలిటరీ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి దెబ్బలు తగిలిన సిక్ అయినా వాళ్ళని ప్రొటెక్ట్ చేయటానికి మూడవది వచ్చేసరికి వార్ ప్రిజనర్స్ ఉంటారా వాళ్ళకి సంబంధించింది నాలుగవది వచ్చేసరికి ఆక్యుపైడ్ టెరిటరీ కావచ్చు నార్మల్ టెరిటరీ కావచ్చు అందులో ఉన్నటువంటి సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించింది నాలుగవ జెనీవా కన్వెన్షన్ సో ఈ నాలుగు జెనీవా కన్వెన్షన్స్ ఉన్నాయి మరి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా చెప్పండి ఇండియా అన్నటువంటిది ఈ జెనీవా కన్వెన్షన్లో పార్ట్గా ఉందా లేదా అన్నటువంటిది ఆన్సర్ చేయండి మీరు మన లాస్ట్ ఆర్టికల్ చూడండి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి గాను వెల్త్ ఇన్ఈక్వాలిటీ మీద వర్క్ చేసినందుకు ముగ్గురికి నోబెల్ ప్రైజ్ని ప్రకటించడం జరిగింది ఎవరు ఆ ముగ్గురు అంటే ఒకరు వచ్చేసి టర్కిష్ అమెరికన్ అయినటువంటి ధరెన్ అసమోగ్లు ఇంకొకరు ఇద్దరు వచ్చేసరికి బ్రిటిష్ అమెరికన్స్ అయినటువంటి సిమోన్ జాన్సన్ అలాగే జేమ్స్ రాబిన్సన్ వీళ్ళ ముగ్గురు కూడా ఇన్ఈక్వాలిటీ అన్నటువంటిది దేశాల మధ్య ఎలా ఉంది అని రీసెర్చ్ చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది మరి వీళ్ళు ఏం కనుక్కున్నారు అంటే పొలిటికల్ మరియు ఎకనామిక్ సిస్టమ్స్ ఏవైతే యూరోపియన్ కాలనైజర్స్ ఇంట్రడ్యూస్ చేశారో దీనివల్లనే సొసైటీల్ ఇన్స్టిట్యూషన్స్లో మార్పు అన్నటువంటిది వచ్చింది అలాగే ఆ దేశాల యొక్క ప్రాస్పరిటీలో మార్పు అన్నటువంటిది వచ్చింది అందుకే రిచ్ పూర్ దేశాల మధ్య ఎకనామిక్గా ఎంత డిఫరెన్సెస్ అన్నటువంటివి ఎనీక్వాలిటీస్ అన్నటువంటివి ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు గమనించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు రకాల కేసెస్ తీసుకోవాలి అది ఏంటి అంటే యూరోపియన్ కాలనైజర్స్ వేరే దేశాలకి కాలనీస్గా వెళ్తారా అక్కడ కాలనీస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో అక్కడ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిడ్ చేయటం అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని తీసుకోవటం సో దాంతో ఆ రిచ్ కంట్రీ కాస్త పూర్ కంట్రీగా మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం మన భారతదేశం ఒకప్పుడు ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి దేశం ఇండిపెండెన్స్ వచ్చేసరికి ఎంతో మందికి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితికి వెళ్ళింది రెండవ కండిషన్ ఏంటి యూరోపియన్ మైగ్రెంట్స్ ఎక్కడైతే ఎక్కువ కాలం అక్కడ ఉండాలి అన్ అని అనుకుంటారో అలాంటి టైంలో ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి సోషల్ కండిషన్స్లోనూ మార్పులు తీసుకొస్తారు ప్రాస్పరిటీలోనూ మార్పులు తీసుకురావటం అక్కడ ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్స్ చేపట్టడం దాని ద్వారా ఏంటి అంటే అక్కడ డెవలప్మెంట్ని చేస్తారు దాంతో పూర్ కంట్రీస్ కాస్త రిచ్ కంట్రీగా మారుతూ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే పవర్లో ఉండేటటువంటి వాళ్ళు మార్పులు చేయడానికి ఇష్టపడట్లేదు దాంతో రాను రాను ఏమవుతుంది మేము అక్కడ పొలిటికల్గా మార్పులు తీసుకొస్తాం ఎకనామిక్గా మార్పులు తీసుకొస్తామని మాటిస్తూ ఉన్నారు మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ పరిస్థితులు అయిపోతూ ఉన్నాయి దాంతో కంట్రీస్ పరిస్థితి అన్నటువంటిది అలానే కొనసాగుతూ వస్తుంది దాంతో కంట్రీస్ మధ్య ఇన్ఈక్వాలిటీ అన్నటువంటిది ఉంది వెల్త్కి సంబంధించి అన్నట్టుగా వీళ్ళు ప్రూవ్ చేయటం జరిగింది అందుకని ఎకనామిక్స్ ఎకనామిక్స్లో వీళ్ళకి నోబెల్ బహుమతిని ప్రకటించారు మరి ఈ నోబెల్ బహుమతిని ఎప్పుడు ఇస్తారు డిసెంబర్ పదవ తేదీన ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క డెత్ యానివర్సరీ సందర్భంగా వీళ్ళకి ప్రదానం చేయటం జరుగుతుంది ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్